वागर्थाविव संपृक्तौ अगर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ अदि कालिदासकृतमैनटुवंटि नमस्कार श्लोकम् अंदुलो कालिदास महाकवि वागर्धाविव संपृक्तौ अगर्ध प्रतिपत्तये वाक्कु अर्थमु ఒకదానిని ఒకటి ఎలా ఆశ్రయించి ఉంటాయో రెండు ఎలా విడివడవో అలా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి స్వభావం ఉంటుంది. వాళ్ళు జగదపితరవ్వంది, వాళ్ళు జగత్తుకంతటికి కూడా తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరౌ అని అనొచ్చు, పార్వతీప రమేశ్వరౌ అని కూడా అనొచ్చు. పార్వతీప అంటే పార్వతీపతి, పార్వతీ పరమేశ్వరులు. రమేశ్వరౌ అంటే రమ లక్ష్మీదేవి, ఆమె యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇద్దరికీ నమస్కారం. పార్వతీప రమేశ్వరౌ అని విడదీస్తే పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు, పార్వతీ పరమేశ్వరౌ అంటే పార్వతీ పరమేశ్వరులకు. పార్వతీప అనచ్చా? అనచ్చు. ఎందుకంటే సంస్కృత భాషలో ప ఒక్క అక్షరాన్ని చేరిస్తే పతి అన్న అర్థం వస్తుంది. ఎందుకంటే నృప అన్నాను అనుకోండి, నృ అంటే నర, ప పతి నరపతి, నరులకు పతి రాజు, అందుకని నృప అంటే రాజు. ప అన్న ఒక్కక్షరంతో పతి శబ్దం వచ్చింది కదా. అలా పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, రమేశ్వరౌ అంటే రమ లక్ష్మీదేవి, ఆమె యొక్క ఈశ్వరౌ అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణు. కనుక పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు నమస్కారం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. వేదం పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రాహ భేషజీ అంటుంది. శివ అంటే పరమశివుడు, శివా అంటే అమ్మవారు. వాళ్ళిద్దరికీ పేర్లు కూడా ఒకలాగే ఉంటాయి, పేర్లు కూడా భిన్నంగా ఉండవు. శివ శివా, భవ భవానీ, రుద్ర రుద్రాణి, హంస హంసిని. కాబట్టి వాళ్ళు పేర్లలో కూడా దాంపత్యం అలా కలిసి ఉంటుంది. నారాయణ నారాయణి మాత్రం భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ విష్ణువు, నారాయణి పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ శంఖచక్రాలు పట్టుకుంటారు, ఇద్దరూ గరుడ వాహనాన్ని అధిష్ఠిస్తారు. కాబట్టి నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, భవ భవాని, హంస హంసిని, శివ శివాని, ఇవన్నీ దంపతులు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం గురించి చెప్తూ శివా రుద్రస్య భేషజీ, ఆమె భేషజీ స్త్రీలింగంతో, ఆమె పరమశివునకు ఔషధి. ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన్ని కోపంతో ఊగిపోయేటట్టుగా చేస్తుంది. ఆమెయే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. అంటే కోపంతో ఉన్నవాణ్ణి మళ్ళీ పరమ ప్రశాంతమూర్తిని చేస్తుంది. ఆమె ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పడానికి విశ్వము అంటే మనమందరం వాళ్ళ పిల్లలం కనుక మనం దారి తప్పినప్పుడు మళ్ళీ దారిలో పెట్టడానికి ఆమె మన తండ్రిని ఉపయోగిస్తుంది. పరమేశ్వరుని యొక్క జోక్యం చేసుకునేటట్టుగా ఆమె శివుణ్ణి రుద్రుడిగా, రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంది. అంటే ఏమండి, శివుడు కోపమునకు వశుడవుతాడా అని అంటే అసలు శివుడు కోపమునకే కాదు, దీనికి వశుడు కాదు. ఎప్పుడు ఆయన మంగళమూర్తి. అందుకే సదాశివ ఈ నామం ఒక్క శివుడికే ఉంది. సదా బ్రహ్మ సదా విష్ణు లేవు, సదాశివ అంతే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. సదాశివోం అంటే ఎప్పుడూ మంగళప్రదుడే, ఎప్పుడూ కోపం ఉండదు ఆయనకి, ఎప్పుడూ కామ్మునకు వశుడు కాడు, ఎప్పుడూ లోకము యొక్క భద్రతని చూస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి సదాశివ అని నామం. మరి ఆయనకి కోపం రావడం ఏమిటి అంటే అమ్మవారు ఆయనని లోకమునకు ఒక పాఠం చెప్పాలనేటటువంటి గుణము ప్రచోదనమయ్యేటట్టుగా చేస్తుంది.
అదే తల్లి బిడ్డలకు ఉపకారం చేయాలనేటటువంటి బుద్ధి కూడా ఆయన యందు దయగా ప్రసరణమయ్యేటట్లు చేస్తుంది. అందుకే ఆ తల్లి కదలికల చేత ఆమె యొక్క ప్రచోదనము చేత పరమశివుని యొక్క లక్షణము మారుతూ ఉంటుంది. ఇది సహజంగా లోకంలో ఉండేటటువంటి కుటుంబానికి ఆది దంపతులైనటువంటి శివ కుటుంబానికి పెద్ద వ్యత్యాసమేం ఉండదు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఏదో ఆయన చాలా ఎప్పుడు హడావిడిగా ఉంటాడు, ఆయన పనిలో ఆయన ఉంటుంటాడని ఖాళీ ఉండదు. తల్లి చూస్తూ ఉంటుంది పిల్లల్ని, ఆమె కొన్నాళ్ళు చూస్తుంది. పిల్లవాడు దారి తప్పిపోయాడు అనుకోండి, సక్రమంగా ప్రవర్తించట్లేదు, పాఠశాలకు వెళ్ళటం లేదు, చదువుకోవట్లేదు, రావలసినంత శాతం రావట్లేదు, అప్పుడు ఆ తరగతి ఉపాధ్యాయుని ఒక ఆవిడ కనపడి, ఏమండి మీ ఇంటి యజమాని అంత లబ్ధప్రతిష్ఠుడు, మీ అబ్బాయి దారి తప్పిపోయాడు, సరిగ్గా చదువుకోవట్లేదు, ఒకసారి వాళ్ళ నాన్నగారికి చెప్పండి అందనుకోండి, ప్రసన్నంగా కూర్చోబెట్టి, ఏమండి మీకు శుభవార్త, మన పిల్లాడు ఏం సరిగ్గా చదవట్లేదని చెప్పదు ఆవిడ. ఆయన రుద్రుడయ్యేట్టుగా చేస్తుంది. ఏదో కార్యాలయాన్ని నుంచి బడలికతో తిరిగి వచ్చాడు అనుకోండి, మీ అంటాడు, నేను ముందే చెప్తున్నాను, ఆ తర్వాత నన్నని ప్రయోజనం లేదు, నీ చెప్పగలిగినంత చెప్పాను, మీరు తెల్లవారుజాము లేచి సంధ్యావందనమని జపమని ఆ తర్వాత పూజని వచ్చిన వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి కార్యాలయానికి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చి సంధ్యావందనమని మళ్ళీ గబగబా ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నానని రాత్రి ఎప్పుడో వచ్చి పలహారం చేసి బడలిపోయానని పడుకుని నిద్రపోతే కుదరదు. మీ అబ్బాయి ఎలా తయారయ్యాడో తెలుసా, వాడికి అంతా ప్రతిష్ఠే తీసుకొస్తున్నాడు, వాడికి ఏమీ ఒక్క రెండు మార్కులు కూడా రావట్లేదు, ఇవ్వాలి టీచర్ గారు చెప్పారు, మీరు కూర్చోబెట్టి చదివించుకుంటారు, మీరు ఇలాగే తిరిగితే వాడు అలా తిరుగుతాడు, ఆ తర్వాత నన్ను అనద్దంట. ఈ మాట వినేటప్పటికీ తండ్రికి ఎక్కడ లేని కోపం వస్తుంది, వచ్చి పిల్లాన్ని ఆ మొలకున్న బెల్ట్ తీసి కొట్టడం మొదలెడతాడు. తల్లి అడ్డొస్తుంది, ఏ పిల్లాన్ని చంపేస్తారా ఏమిటి, ఏదో మార్కులు రాలేదంటే ఏడాదికి ఒకసారి కొట్టేయమైనా పిల్లాన్ని, ఏం మీరు చదువుకున్నారుగా దగ్గర కూర్చోండి, కూర్చునివ్వండి చదివించండి అంటుంది. చీతిక్కుమాలిన సంసారం అన బెల్ట్ అక్కడ బారేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కాసేపు ఆగి మళ్ళీ వస్తుంది, కాస్త దానిమ్మ రసం ఇచ్చి, ఏమండి మొన్ననే కదా పిల్లాడికి చెవిపోటు వచ్చింది, అలా కొట్టేస్తారా, మళ్ళీ చెవి మీద తగిలితే మనమైనా బాధపడాలి, కొంచెం దగ్గర కూర్చుని చూడాలి, కానీ అలా ఎప్పుడో ఒక్కసారి కోప్పడతానంటే పిల్లలు ఎలా సంస్కరింపబడతారు చెప్పండి అంటుంది. ఆయన మళ్ళీ ప్రసన్నుడై నిద్రపోతున్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడి ఒంటి మీద తట్లు చూసి చాలా బాధపడి మర్నాటి నుంచి దగ్గర కూర్చుని పాఠం చెప్పడం మొదలు పెడతాడు. ఆవిడే ఇంటి యజమానికి కోపం వచ్చేట్టు చేసింది, ఆవిడే ఇంటి యజమానిని ప్రసన్నుణ్ణి చేసింది, బిడ్డల క్షేమం కొరకు. అంతేకాని ఆవిడికి పిల్లల్ని కొట్టించడం ఆవిడ ఉద్దేశ్యం కాదు, ఆవిడ ఎప్పుడూ దయామూర్తియే. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలికి ఆ లక్షణం ఉంటే, ఆమె సమస్త భూతములకు తల్లి కదా, ఆ బ్రహ్మకీట జనని కదా, ఆ తల్లి యొక్క పాత్ర కూడా అలాగే ఉండడంలో ఆశ్చర్యమేముంది. నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్య వారి శివానందలహరిలో. అద్య కుటుంబిని, లోకంలో మొట్టమొదటి కుటుంబం ఎవరిది అంటే పార్వతీ పరమేశ్వరులది. అయినప్పుడు మరి మనందరం బిడ్డలమైతే, ఆ బిడ్డలు దారి తప్పితే, దారి తప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని సంస్కరించవలసినటువంటి కర్తవ్యత నిష్ట పొందవలసినటువంటి వాడు పరమశివుడే. దానికి అనుగుణంగా ఆయన్ని మారుస్తూ ఉంటుంది ఆవిడ. అది ఆ అమ్మకున్నటువంటి గొప్పతనం, ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. రెండు, ఆమె మహా ఇల్లాలు, ఆమె పరమపతి వ్రత, ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమెకి మాత్రం భర్త ఎప్పుడూ పరమేశ్వరుడు. ఏ పురుషుడైనా ఆమెని నాకు కూతురుగా రమ్మని అడగడానికి తప్పు లేదు, అడగచ్చు. ఎందరో అడిగారు కూడా, దక్షుడు అడిగాడు, దాక్షాయిణి అన్న పేరుతో వచ్చింది, మలయధ్వజుడు అడిగాడు, మీనాక్షిగా వచ్చింది, కాత్యాయన మహర్షి అడిగారు, కాత్యాయినిగా వచ్చింది, హిమవంతుడికి హైమవతిగా వచ్చింది, ఎంతోమందికి కూతురుగా వచ్చింది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. ఏ పురుషుడైనా ఆమె దగ్గర నించున్నప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడితే ఆమె కన్నులలో రౌద్రరసం కనపడుతుందిట.
అమ్మా నేను నీ కొడుకుని అని నిలబడితే ఆమె కళ్ళల్లో సంతోషం కారుణ్యం కనపడతాయిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ద్రా తదితరజని కుచ్చనపరా అంటారు. పరమశివుడు కనపడితే ఆమె కళ్ళలో శృంగార రసం కనపడుతుంది. ఇతరులైనటువంటి మగవాళ్ళు మేము పురుషులము అన్న భావనతో ఆమె ముందు నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి తల్లి యొక్క విశేషాన్ని, పరమశివుని యొక్క దాతృత్వాన్ని, ఆయన లోకానికి చేసేటటువంటి ఉపకారాన్ని అత్యద్భుతంగా రెండు ఘట్టాలలో ఆవిష్కరించారు పోతనగారు భాగవతంలో. రెండూ ఒకే స్కందానికి చెందినవి కాకపోయినా పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యము మనకి తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టాలు. ఆమె ఒకనకొకప్పుడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. ఆ వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి దాక్షాయిణిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు. నేను మీతో మనవి చేశాను కదూ, ఏ అవతారంలో ఉన్నా ఆమెకి పతి మాత్రం పరమేశ్వరుడే. ఆమె పరమేశ్వరునికి ఇల్లాలయ్యింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. దక్ష ప్రజాపతి కూడా సంతోషంగానే ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి అహంకారం అనేటటువంటి దానికి అవధి ఉండదు. అది ఎట్నుంచి పుడుతుందో, ఎందుకు పుడుతుందో, పుట్టిన అహంకారం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుందో చెప్పడం కష్టం. రామకృష్ణ పరమహంస అహంకారం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. ఎద్దు అంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో అంబా అంటే నేను అంటే, నేను నేను అని అహంకరించింది కాబట్టి ఎద్దుని బతికున్నంత కాలం కొరడా దెబ్బ తింటూనే ఉంటుంది. పుండు ఇక్కడే పుడుతుంది దానికి. ఆ పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు. కాడి పెడితే అది నడుస్తున్నప్పుడు ఆ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. కాడి కింద పడి నలిగి బద్దలవుతూ ఉంటుంది. నడవలేక బాధపడితే తోక మిలిపెడతాడు. బండి కాడి విప్పితే అమ్మయ్యా అని వెళ్ళి పడుకుంటుంది. కాకి వచ్చి పుండు మీద వాలి పొడుస్తుంది. దానికి తోక ఈ పై మెడ మీదకి అందదు. ఆ తోక పెట్టి గట్టిగా కొడితే పుండు నొప్పి. ఆ కాకిని పోయేట్టు చేద్దామని తల విసిరితే పుండు కదిలిపోయి పోటు. ఆ కాక వెళ్ళదు. మళ్ళీ కాసేపు ఆగితే బండి కడతాడు. ఈలోగా కాసేపు పడుకుందామా, కాకి పడుకోనివ్వదు. ఇంత బాధపడి అందులోంచి నిత్తురు మాంసం కారుతూనే ఉంటాయి. అయినా అది హంబా అంటే మానలేదు. అందుకని అది చనిపోయిన తరువాత దాని తోలు విప్పి చెప్పులు కుట్టి వేసుకున్నట్ట. కిర్ర 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 అందిట. కిర్ర అంటే నాది 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 అని, నేను నాది వదలలేదు. అందుకని దాని ఆ ప్రేగులు తీసి దండికి కట్టి దూదితో ఏకారు. ఏకినప్పుడు ఒక కర్ర పెట్టి కొడుతుంటే దూదితో కలిపి అప్పుడు దాని నరం తూహు తూహు అందిట. అప్పుడు నువ్వు నువ్వు అందిట. అప్పుడు ఎద్దుకి విడుదల వచ్చిందన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్న అహంకారం అంత ప్రమాదానికి ఎడుతుంది అని. కాబట్టి ఒక్కొక్కసారి అహంకారం ఎందుకు పుడుతుందో, పుట్టిన అహంకారం అది చిట్ట చివరికి ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో, మహాత్ములైన వారు కూడా దానికి వశపడిపోయి ఎంతటి ఉద్ధతితో కూడినటువంటి పనులు చేశారో, దాని వలన ఎంత సంకటస్థితి ఏర్పడిందో మనకి ద్యోతకం అయినప్పుడు మనం అలా క్రోధానికి వశులు కాకుండా ఉండవలసినటువంటి అవసరం మనకి బాగా అర్థమవుతుంది. ఒకనకొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిపి ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ఆ యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చినా అన్నారు పోతనగారు. సూర్యుడు నడిచొస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచొచ్చాడు. నడిచి వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం. లేవని వాళ్ళు ఇద్దరే, పితామహ భర్గులు తక్క అందరున్. ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడలేదు, ఎందుకంటే ఆయనకి కొడుకు కాబట్టి దక్ష ప్రజాపతి మానసపుత్రుడు. లేవనివాడు పరమశివుడు. దేహబంధుత్వం పెట్టుకున్నంత మాత్రం చేత అవతల వారి గౌరవం తగ్గిపోదు కదూ.
కానీ లోకంలో ఉండే విచిత్రం ఏంటంటే బంధుత్వం పెట్టుకొని అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని చూడడంలో వైక్లభ్యం పొందుతూ ఉంటారు. దక్ష ప్రజాపతి అన్నాడు, ఇతను నా అల్లుడు, నేను మామగారిని, నేను వచ్చినప్పుడు లేచి నిలబడద్దు, నన్ను మర్యాదతో స్వాగతం పలకద్దు, నాకు గౌరవం చెయ్యొద్దు. ఇతను లేచి నిలబడలేదు, అహంకారి అన్నాడు. నన్ను గౌరవించలేదన్న భావన కలగగానే ఆ అహంకారం అనేటటువంటి నెగడులో కర్ర పెట్టి తోసినట్టయింది. కోపానికి ఒక లక్షణం ఉంటుంది. నేను ఎవరి మీదో కోపడ్డాననుకోండి, వాళ్ళు ఏమీ ప్రతిస్పందించలేదు అనుకోండి, ఇంకా ఎక్కువైపోతుంది కోపం. వాడు కూడా తిరగబడిపోతే ఆ కోపం తగ్గుతుంది. ఆ కోపానికి ఉండే లక్షణం అది రాక్షసత్వానికి తీసుకెళ్ళిపోతుంది. పరమశివుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన అజ్ఞాన లంపటత్వంతో ఉన్నాడు కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు. దక్షుడు అవధిలేని కోపాన్ని పొందేశాడు. అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు. కానీ భగవత్తత్వమునందు ఒక విశేషం ఉంటుంది. భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగడ్త కింద మారుతుంది. అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే. ఎందుకని అంటే ఆయన్ని నిందించడానికి అవకాశం ఉండదు భాషకి. నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించినవాడు పాడైపోతాడు. కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు మనం అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు. కాబట్టి నోటికొచ్చినవల్లి పలికాడు. అనయము లుప్తక్రియాకలాపుండు అన్నాడు, మానహీనుడు అన్నాడు, మర్యాద లేనివాడు అన్నాడు, మత్త ప్రలాపుండు అన్నాడు, ఉన్మత్త ప్రియుండు అన్నాడు, పరేత భూచెరుండు అన్నాడు, పిశాచయుక్తుండు అన్నాడు, ఒకటి కాదు భూతిలిప్తుండు అన్నాడు, అస్థిభూషణుండు అన్నాడు. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగ